అందరికీ హాయ్ అండి. ముందుగా మీడియా మిత్రులకి అండ్ ప్రేక్షక దేవుళ్ళకి చాలా 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 అంటే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాజుగారి గది 3 అనే సినిమాని పెద్ద హిట్ చేశారు, దానికోసమే నేను సక్సెస్ స్టోరీ నిన్న వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి వైజాగ్ విజయనగరం కాకినాడ చూసుకొని రాజమండ్రి వచ్చాను. నిన్న రాత్రి ఏ థియేటర్ అది శ్యామలా థియేటర్, సూర్య థియేటర్లో నేను శ్యామలా థియేటర్కి వెళ్ళాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. మా యూనిట్ రాజుగారి గది 3 సినిమా యూనిట్ అంతా కలిసి రాజుగారి గది 3 అనే సినిమాని నవ్వులు హిట్గా ప్రకటించి అది ప్రేక్షక దేవులకి అంకితం చేస్తున్నాము. ఎందుకంటే ఈ సినిమాకి నిలబడింది ప్రేక్షకులు అండ్ మీడియా మిత్రులే మాకు సపోర్ట్గా నిలబడింది. ఎందుకంటే మీలో ఒకడిగా ఇదే జిల్లా నుంచి నేను వెళ్ళాను, వెళ్ళి ఈ రోజున ఒక హీరోగా నిలబడ్డానంటే అది మీ అందరి సపోర్టే. అందుకనే రాజుగారి గది 3 అనే సినిమాని ప్రేక్షకులకే ఇస్తున్నాము, అంకితం చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెస్ట్ గోదావరి వెళ్తున్నాము. వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా గుంటూరు ఇవాళ సక్సెస్ టూర్ ఉంటుంది. రేపు వచ్చేసి నెల్లూరు ఒంగోలు తిరుపతితో క్లోజ్ చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడితో క్లోజ్ చేయబోతున్నాం. అండ్ సినిమా స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ జోన్ 1 వీక్లోనే వచ్చారంటున్నారు. విపరీతమైన వానలు, యాక్చువల్గా 3 డేస్ బ్యాకే రావాలి సక్సెస్ టూర్కి, వానలు ఎక్కువగా ఉన్నాయని రావద్దన్నారు. వానలో కూడా కలెక్షన్స్ బాగున్నాయని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పడం, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ జోన్లోకి వచ్చామని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందాన్ని పంచుకుందామనే థియేటర్లో సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ అందరు చెప్తున్నారు సినిమా చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో అయితే సీట్లలో కూర్చోలేకపోతున్నాం, నవ్వి నవ్వి దవడలు నొప్పొస్తున్నాయి అని చెప్తున్నారు. అందుకని ఈ సినిమా నవ్వులు హిట్గా ప్రకటించాము, అది కూడా ప్రేక్షకులకి ఇవ్వడం జరుగుతుంది, అంకితం చేస్తున్నాము. ఎవరైతే సినిమా చూడలేదో అందరూ వచ్చి చూడండి. అండ్ నేను స్పెషల్గా మీడియా మిత్రులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడు మీరు ఏదో కవరేజ్లో ఎక్కడో బిజీగా ఉంటారు, మీరందరూ సినిమాకి వెళ్ళాలి విత్ ఫ్యామిలీస్తో విత్ పిల్లలతో వెళ్ళాలి. నేను టికెట్స్ మీకు పంపిస్తాను, ఇది నా మాట. అవసరమైతే నేను థియేటర్ యాజమాన్, మీరు అడిగితే ఏదో ఎవరన్నా ఇచ్చేస్తారనుకోండి, అది వేరే విషయం. బట్ నేను చెప్తాను అవసరమైతే మీరందరూ వెళ్తే. ఎందుకంటే ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు, బాగా నవ్వుకుంటున్నామని చెప్పి అంటున్నారు. అలాంటి నవ్వులు మీరు మిస్ అవ్వకూడదు, మీరు ఎప్పుడు టెన్షన్స్లో ఉంటారు మాకు తెలుసు, మీరు వెళ్ళి చూడాలి. అండ్ ఎవరైతే సినిమా చూడలేదో అందరూ, నిన్న మర్చిపోయి చెప్పడం, నిన్న థియేటర్లో 2 సార్లు 3 సార్లు చూసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారని చెప్పి థియేటర్లో యాజమాన్యం వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మీరే కాదు ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్ళండి, ముఖ్యంగా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళండి, ఇంట్లో వాళ్ళు పాపం ఎవరు తీసుకెళ్తారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళందరిని తీసుకెళ్ళి మీరందరూ హ్యాపీగా నవ్వుకోవాలనే. రాజుగారికి 3 అనే సినిమాని ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ నవ్వించుకోలేదుగా, ఇంత చిన్నపిల్లలతో సహా అందరినీ టార్గెట్ చేయాలనుకున్నాం. నిన్న సెకండ్ షోకి పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు కూడా వచ్చి చూస్తున్నారు, వాళ్ళందరూ చాలా సపోర్ట్ నాకు చేశారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఓంకర్ అన్న మేము ఈ లెవెల్లో రావడం అంటే చాలా కష్టం. మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రిలో ఎప్పుడు వచ్చినా రోజు మిల్క్ తాకుండా వెళ్ళను. ఇప్పుడు అంటే ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి క్రికెట్ మ్యాచ్లు ఆడలేదు కానీ నేను ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి క్రికెట్ మ్యాచ్లు ఆడతాను. నా గోళ్ళని అడిగితే ఆ చెట్లను అడిగితే చెప్తారు కొంతమంది. ఆ టైంలో మరి బెట్టింగ్ మ్యాచ్లు ఆడేవాళ్ళం మేము, క్రికెట్ మ్యాచ్ కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళం. తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఇప్పటివరకు ఈ ఉన్న అనుబంధాలు పక్కన పెట్టేస్తే ఇప్పటి నుంచి మా ఆలి అన్న ఊరిది, మా అలి అన్న ఊరు ఎప్పటి నుంచో. ఇప్పుడు నా మామ్స్ ఆయన, మా సినిమాలో క్యారెక్టర్ మా మామ్స్ క్యారెక్టర్ చేశారు ఆయన, మామ అల్లుళ్ళు మేము సినిమాలో. మా ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగా పేలింది అంటున్నారు అందరూ. ఇక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మంది, బట్ రాజమండ్రితో అనుబంధం ఇప్పటి నుంచి ఇంకా బలపడిపోయింది. ఎందుకంటే మా అలి అన్న కూడా ఇక్కడి నుంచి బయలుదేరాడని చెప్తాడు ఇప్పుడు కూడా. నాకు చాలా సపోర్ట్, మొన్నటి వరకు నాకు ఓంకార్ అన్న ఒక్కళ్ళే నాకు సపోర్ట్, ఈరోజు నా అలి అన్న అండ్ చోటాకేనాయుడు గారు, ఆయన అమలాపురం నుంచి వెళ్ళారు. మే వాళ్ళిద్దరి సపోర్ట్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ సినిమా నుంచి, నాకు బాగా పరిచయం అయిపోయారు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి దగ్గర దగ్గర 30 డేస్ వర్క్ చేసాం కలిసి అన్నయ్యతో ఆలియానతో. ఒక మలయాళం ఉందండి రీమేక్ సినిమా ఒకటి అడుగుతున్నారు, అండ్ 2-3 కొత్త సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎంజాయ్మెంట్ అయిన తర్వాత నవంబర్లో డిసైడ్ చేస్తాను. అది ఓంకార్ గారిని అడగాలండి. 4 నేను యాక్చువల్గా రాజుగారి గది అని సినిమా స్టార్ట్ చేసేటప్పుడు 2 ఉంటుందని అనుకోలేదు, 3 ఉంటుందని అనుకోలేదు. అసలు ఒట్టి రాజుగారి గదికైనా వచ్చాము, దాన్ని తీసుకెళ్ళి ప్రేక్షక దేవుళ్ళు ఎక్కడో పెట్టారు, బాగా ఎంజాయ్ చేసామన్నారు. తర్వాత పార్ట్ 2 వచ్చింది, నాగార్జున గారిది సమంత గారితో కలిసి చేసాం. ఇప్పుడు పార్ట్ 3 వచ్చింది, బాగా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా కథ కుదరాలి, కుదిరితే డెఫినెట్గా 4 వస్తుంది. చెప్పండి 5, 6, 7, 8, 9, 10 మనం చెప్పలేం యాక్చువల్గా అది, బట్ ఛాన్స్ అయితే ఉంటుంది అది. కాకపోతే నెక్స్ట్ ఇమీడియట్గా అన్నయ్య గారు అది చేస్తారా ఏది చేస్తారని తెలియదు. అంటే ఈ క్వశ్చన్ కరెక్ట్గా ఆయన అడగాలి, బట్ ఆయన తరపు నేను చెప్తున్నాను ఈ మాట. నేను డ్యాన్స్ అడిగు. యాక్చువల్గా మీకు తెలియదే ఉందండి,
మీరందరూ మీడియా మిత్రులు, మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా తెలుసు. వితౌట్ సపోర్ట్ వెళ్ళి యాక్టింగ్లోకి వెళ్ళాలన్నా లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ఏ క్రాఫ్ట్లోకి వెళ్ళాలన్నా కూడా అంత ఈజీ కాదు. అలాంటిది నేను సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను, నాకు సక్సెస్ వచ్చింది. రాజు గారికి ఏది కావచ్చు, జత కలిసే కావచ్చు, నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ అన్నీ బాగున్నాయి. ఒక మాస్ ఇమేజ్ అంటే ఒక మాస్ ఇమేజ్ సాంగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఒక సాంగ్లో ఒక 100 మెంబర్స్ డాన్సర్స్తో కలిసి చేయడం అనేది అంత ఈజీ కాదు. అవన్నీ నాకు ఈ సినిమాలో దొరకటం నా అదృష్టం. నన్ను రిసీవ్ చేసుకోవటం ఇంకా హ్యాపీ నిజంగా. అందుకే చెప్తున్నా ప్రేక్షక దేవులకి, ఎప్పటికీ మీ ఎప్పుడు మీ అందరికీ ఎప్పుడు నేను రుణపడే ఉంటాను, లేదా జీవితాంతం రుణపడే ఉంటాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మంచి సినిమాలు చేస్తూ మిమ్మల్ని ఎప్పుడు అలరించడానికే ట్రై చేస్తూనే ఉంటాను.